హాయ్ ఫ్రెండ్స్, ఎంత నల్లగా అయినా పట్టీలైనా సరే ఇలా ఈజీగా క్లీన్ చేసుకునే విధానంలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇలా కనుక మనము క్లీన్ చేసుకున్నట్లయితే మనము బయట పాలిష్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన దగ్గర డెటాల్ లిక్విడ్ ఉంటుంది కదా, హ్యాండ్ వాష్. ఆ హ్యాండ్ వాష్ని కొంచెం ఈ పట్టీలో ఒక బౌల్లో వేసి హ్యాండ్ వాష్ని వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకొని అందులోకి కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. వేసుకొని ఈ రెండింటిని మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచేసి పాత బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ పెట్టేసి కొంచెం ఈ లోపల కొంచెం ఏమైనా మురికి ఉంటే అది పోయేందుకు కొంచెం ఇట్లా బ్రష్ తోటి ఇట్లా రబ్ చేయండి. అంతే, చాలా సింపుల్గా మనం కొత్త పట్టీలు తెచ్చుకుంటే ఎంత మెరిసిపోతాయో అంత మంచిగా మెరిసిపోతాయన్నమాట ఈ పట్టీలు. చూడండి, ఇప్పుడంతా నేను ఇదంతా క్లీన్ చేసేస్తున్నాను. క్లీన్ చేసిన తర్వాత వీటిని వాష్ చేసుకొచ్చి చూపిస్తాను. ఇవి వాష్ చేసిన తర్వాత ఒక క్లాత్ పెట్టేసి మంచిగా తడి లేకుండా మొత్తం తుడిచేద్దాం. ఇప్పుడు లోపల కొంచెం గిట్లా పదన లేకుండా మనం తుడిచేసుకోవాలి. కొంచెం గిట్లా ఉండకూడదు పదన. ఇప్పుడు మొత్తం తుడిచేసిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని వీటి పైన మన దగ్గర ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ని చల్లుకోండి. ఇంకా మెరిసిపోతాయి ఈ పట్టీలు వచ్చేసి. మనం షాప్లో కొనుక్కుంటే ఎంత బాగా ఉంటాయో అంత బాగా మెరిసిపోతాయి, అంత చక్కగా ఉంటాయి అన్నమాట. ఇంకా కొంచెం కూడా వేసేసి మంచిగా నేను మొత్తం వీటికి మొత్తం రుద్దేస్తున్నాను. రుద్దేసిన తర్వాత ఒక క్లాత్ పెట్టేసి పౌడర్ అంతా తుడిచేస్తున్నాను. తుడిచేసిన తర్వాత చూడండి ఎంత బాగా మెరిసిపోయాయో. చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకున్నాం కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూసారు కదా ఎంత బాగా షైనింగ్ వచ్చేసాయో. ఫస్ట్ చూస్తే ఎంత నల్లగా ఉన్నాయి ఈ పట్టీలు, ఇప్పుడు కొత్త వాటిలాగా ఎలా మెరిసిపోతున్నాయో చూడండి. మీరే లైవ్లో రిజల్ట్ చూపిస్తున్నాను.